친구. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు కళ్యాణి. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో పోలుగుంట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దళితులు గిరిజనులు సాగు చేస్తున్న బంజరు భూమికి పట్టాలు ఇప్పించాలని అడ్డసరం కొంతలం జయనాయుడిపాలెం రత్నంపేట గ్రామాల్లో సాగు చేస్తున్న దళితులకు గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టడం విరమించుకోవాలని, గ్యాస్ 400 రూపాయలకి సబ్సిడీతో ఇవ్వాలని, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, అలాగే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చిరంజీవి, శివ, అర్జున్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోలుగుంట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన అనేది తెలియజేస్తా ఉన్నాం. నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రోలుగుంట మండలంలో పేదలు సాగు చేసుకుంటున్న బంజరు భూమికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నిరసన అనేది తెలియజేస్తా ఉన్నాం. రోలుగుంట మండలంలో అక్కసారం, జయనాయుడిపాలెం, కొంతలం, ఒడుప, శర్వరం వంటి గ్రామాల్లో పేదలు బంజరు భూములు అనేక సంవత్సరాలను సాగు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ధరలు అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ ధరలు కానీ రోజు రోజుకి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ధరలు తగ్గించాలని చెప్పేసి అదేవిధంగా 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. 3 గ్యాసులు ప్రతి సంవత్సరం ఉచితంగా ప్రభుత్వం సప్లై చేయాలి. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ ఛార్జీలు రోజు రోజుకి పెంచుతూ ఉన్నాం, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు ఏదైతే పెడతామని చెప్తా ఉన్నారు గవర్నమెంట్, స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే పేద ప్రజలపైన భారాలు వేయడమే. స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో టీవీ కార్యక్రమాలు ఎలాగైతే ప్రయోజనం చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ప్రభుత్వానికి పరిశ్రమలు ఏవి కూడా ప్రైవేట్ చేయొచ్చు అని చెప్పేసి సిపిఎం పార్టీగా పేదలు సాగు చేసుకుంటున్న బంజరు భూములు పట్టాలు ఇవ్వాలి. పేదలు సాగు చేసుకుంటున్న బంజరు భూములు పట్టాలు ఇవ్వాలి. పెరుగుతున్న ధరలు అరికట్టాలి. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. చూస్తూనే ఉండండి నిరంతర వార్త స్రవంతి మీ 77 టీవీలో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.